మహాదేవుడు ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య మతోన్మాద మాఫియా అయినటువంటి శివశక్తి సంస్థకు చెందినటువంటి కొంతమంది దుర్మార్గులు, ఆ దుర్మార్గులు ఎవరంటే కరుణాకరు దుర్గుణగాడు, భాస్కర్ పిల్లిగాడు, ఈ విధవలు ఏం చేశారంటే నా ప్రియమైన హైందవ సహోదరులు వేసినటువంటి ముష్టి వాళ్ళ దగ్గర ముష్టి అడుక్కుంటూ వీళ్ళకి ఒళ్ళు బలిసి కమ్మ మరియు రెడ్ల సామాజిక వర్గ స్త్రీలను చాలా దారుణంగా అవమానిస్తూ మాట్లాడారు నా హైందవ స్త్రీ జాతి. ఏమని మాట్లాడాయంటే, ఈ పాన్పరా కిల్లిగాడు ఏం మాట్లాడాయంటే, శివశక్తి సంస్థకు చెందినటువంటి పాన్పరా కిల్లిగాడు కమ్మ మరియు రెడ్ల సామాజిక వర్గానికి చెందినటువంటి స్త్రీలను ఏమని మాట్లాడాడంటే, కమ్మ రెడ్ల స్త్రీలు నా ఉంపుడుగత్తెలు అని చెప్పేసి మాట్లాడాడు. చాలా దారుణమైనటువంటి మాట అన్నమాట. చాలామంది బాధపడ్డారు, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి స్త్రీలు చాలామంది బాధపడ్డారు. మనం ఎప్పుడు కూడా క్రైస్తవులం ఏంటంటే, వాళ్ళు ఏ మతానికి చెందినటువంటి వాళ్ళైనా సరే స్త్రీలను మనం ముఖ్యంగా బాగా గౌరవిస్తాం మనం. ఎందుకంటే మనకు బైబిల్లో దేవుడు చెప్పాడు, స్త్రీ కనుక కనపడితే నీకు నీ తల్లిలాగానో నీ సహోదరులాగానో చూడాలి, నీ కళ్ళతో కూడా పాపం చేయకూడదు స్త్రీల పట్ల అని చెప్పేసి మనకు బైబిల్లో దేవుడు చెప్పాడు. కనుక క్రైస్తవులు ఎవరు కూడా, మరి వాళ్ళు క్రైస్తవులు కానటువంటి వాళ్ళు అన్యులైనా సరే ఆ స్త్రీలని సోదరభావంతో చూస్తుంటారు. మన బైబిల్ నేర్పినటువంటి గొప్పతనం అది. కానీ ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, శివశక్తి సంస్థకు చెందినటువంటి మతోన్మాద మాఫియా సంస్థకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ భాస్కర్ కిల్లి అనేవాడు, ఈ కరుణాకర్ సుగ్గుణ అనేటువంటి వాళ్ళు, వీళ్ళు కొంతమంది కొన్ని సామాజిక వర్గాల స్త్రీలని, ఎస్సీ వర్గానికి చెందినటువంటి స్త్రీలని, అదేవిధంగా కమ్మారెడ్లు సామాజిక వర్గానికి చెందినటువంటి స్త్రీలని చాలా నీచాతినీచంగా మాట్లాడుతూ పోస్టులు పెట్టారు. అయితే ఈ గొడవ ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప, ఈ విషయాన్ని ఈ కరుణాకర్ గారు ఖండించకపోగా, కిళ్ళిగాడికి బుద్ధి చెప్పకపోగా, కమ్మారెడ్ల సామాజిక వర్గాలకి క్షమాపణ చెప్పకపోగా, ఆ విషయాన్ని తీసుకొచ్చి ఆ విషయాన్ని పూర్తిగా డైవర్ట్ చేసి బైబిల్లో దేవుడు ఇలా చేశాడు కాబట్టి మా కిళ్ళిగాడు, భాస్కర్ కిళ్ళిగాడు కూడా ఇలా చేశాడు అని చెప్పేసి సమర్థించుకున్నాడు కరుణాకర్ గారు. బైబిల్ దేవుడు ఏ విధంగా చేశాడు అది ఇది అని చెప్పి సమర్థించుకున్నాడు అనమాట. అంటే క్షమాపణ చెప్పడం వాడికి ఇష్టం లేదు, ఏంటంటే వాడే చెప్పాడు తిట్టమని కిళ్ళిగాడిని, నీకెందుకు నువ్వు తిట్టరావాలని, వాళ్ళు మన సామాజిక వర్గం కాదు కదా, నువ్వు వాళ్ళ తిట్టరు ఈ విధంగా తిట్టు అని చెప్పి బయటకు వచ్చి ఈ విధంగా బైబిల్ దేవుడు ఏదో చెప్పాడని చెప్పేసి వీళ్ళు దొంగ మాటలు చెప్తూ కరుణాకర్ గారు వీడియో పెట్టాడు. సరే వీడు బైబిల్ దేవుడు వచ్చాడు కాబట్టి మనం చూస్తూ ఊరుకోం కదా, వీడు బైబిల్ గురించి, బైబిల్ దేవుడి గురించి, యెహోవా దేవుని గురించి తప్పుగా మాట్లాడాడు కాబట్టి వీడికి బుద్ధి చెప్పాల్సిందే, అందుకే నేను లైవ్లో రావడం జరిగింది. సరే ఇప్పుడు వాడు నిన్న మాట్లాడిన విషయాల గురించి కొన్ని విషయాలు నేను నిన్న మాట్లాడాను, వాటి గురించి టూకీగా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది శివశక్తి సంస్థలు అనేది ఏంటంటే, వీడు ఇప్పుడు కొత్తగా వీళ్ళు మాట్లాడటం, గతంలో వీళ్ళున్నాడు కదా ఎవరంటే, మొన్న అతని మీద కేసు కూడా బుక్ అయింది, లలిత్ కుమార్. లలిత్ కుమార్ అనేటువంటి వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావటం వల్ల అతను ఈ శివశక్తి సంస్థల నుంచి అతను గెంటేశారు. శివశక్తి సంస్థలో ఇతను ఉంటే మనకు ఆధిపత్య పోరు ఉంటుంది, ఇతను ఉండకూడదని చెప్పి అతన్ని ఆ శివశక్తి సంస్థల నుంచి గెంటేశారు. తర్వాత వచ్చేసి కరుణాకర్ గారు ఏం చేశాడంటే, రెడ్లు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక స్త్రీని చాలా నీచాతినీచంగా మాట్లాడాడు. ఆ వీడియో కూడా నేను మీకు వినిపిస్తాను. అంటే వీళ్ళకేంటంటే ఈ రెండు సామాజిక వర్గాలకి వ్యతిరేకం శివశక్తి సంస్థ అనేది, కమ్మారెడ్ల సామాజిక వర్గానికి వ్యతిరేకం కావటం వల్ల వీడు ఈ రకంగా కిళ్ళిగాడు, భాస్కర్ కిళ్ళిగాడు వీళ్ళు నా ఉంపుడు గత్తెలు అని చెప్పేసి మాట్లాడాడు అన్నమాట. పూర్తిగా వ్యతిరేకం వీళ్ళు. అంటే వీళ్ళ కులపిచ్చ అనేది ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఆలోచించండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి ముష్టి వేసేది ఎవరయ్యానంటే ముఖ్యంగా ఈ రెండు సామాజిక వర్గాలే. పాపం తెలియక వీళ్ళ నిజస్వరూపం తెలియక వాళ్ళకి ముష్టి వేసి వాళ్ళని పెంచి పోషించిన పాపానికి ఒక పావును పెంచి పోషించినట్టు పోషించారు వీళ్ళు.
ఇప్పుడు కోమను కనుక మనం కాలు పోసి అంత బాగా సాగినప్పుడు కూడా అది ఏదో ఒక రోజు కాటేసింది. అదేవిధంగా పాపం ఈ కమ్మారెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఈ శివశక్తి సంస్థని కరుణాకర్ గారిని ఆ కిళ్ళి గారిని భాస్కర్ గారిని వీళ్ళకి ముష్టేసి ఆ ఇన్ని రోజులు పోషించిన నేరానికి తిరిగి వాళ్ళనే కాటేశారు. ఎట్లా కాటేశారు? కమ్మారెడ్డి సామాజిక వర్గంలో స్త్రీలు నా ఉంపుడు గత్తెలు అని చెప్పేసి వాడు ఆ రంగం మాట్లాడాడంటే దాన్ని ఎంత తీవ్రంగా దాన్ని ఇచ్చేయచ్చు, వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో ఒకసారి ఆలోచించు. తర్వాత వీడేమన్నారంటే కరుణాకర్ కుల వ్యవస్థ అనేది ఒక మంచి సదుద్దేశంతో ఆ రోజు నిర్మించారు, స్థాపించారు. ఈ భారతదేశంలో కూడా ఈ కుల వ్యవస్థ అనేది కూడా ఎలా వచ్చిందంటే వివిధ వృత్తులను బట్టి కులాలు వచ్చినాయి అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఈ కుల వ్యవస్థ ద్వారా ఈ కుల వ్యవస్థను నిర్మించినటువంటి మహర్షులు వాళ్ళు మంచి ఉద్దేశంతోనే సదుద్దేశంతోనే ఈ కుల వ్యవస్థను ఏర్పాటు చేశారు. మేము ఏ రాజకీయ నాయకుడిని కానీ ఏ రాజకీయ పార్టీని కానీ వ్యతిరేకించినా లేదా సమర్థించినా దానికి ఒకే ఒక కొలత ఉంది. ఏమిటా కొలత అంటే మన దేశం, మన ధర్మం, హిందూ సమాజం యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక రాజకీయ పార్టీని కానీ రాజకీయ నాయకుడిని కానీ సమర్థించడం లేదా వ్యతిరేకించడం అనేది మాకున్నటువంటి ప్రమాణం. నరేంద్ర మోడీ దేవుడో కూడా మాకు తెలియదు. ఆయన గుజరాత్లో పుట్టాడు అంటున్నారు, గుజరాత్లో ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు, అసలు ఆయన పుట్టుపూర్వతలు ఏమిటో కూడా మాకు తెలియదు. ఆయన ఒక భారతీయుడు. ఆయన ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశానికి మన ధర్మానికి చాలా అవసరం. ఈ దృష్టిలో నుంచే మేము నరేంద్ర మోడీ గారికి మద్దతు సపోర్ట్ చేస్తాం చెప్పి చెప్తున్నాడు. కుల వ్యవస్థను అనేది ఆ విధంగా మంచి సదుద్దేశంతో తీసుకొచ్చారంట, అదంత తప్పు. కుల వ్యవస్థ అనేది కొన్ని అగ్రకులాల వాళ్ళు నిమ్న కులాల వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించడానికి, వాళ్ళ చేత ఊడిగం చేయించుకోవడానికి, వాళ్ళ చేత బానిసత్వం అనేది బానిసలుగా మార్చడానికి, వాళ్ళని వాళ్ళ చేత పనులు చేయించుకోవడానికి, మరి ఉన్నటువంటి పొలాలు కానీ ఆస్తులు కానీ అన్నీ కూడా వీళ్ళే దోచుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఈ కుల వ్యవస్థ అనే దాన్ని తీసుకొచ్చారన్నమాట. కుల వ్యవస్థ అనే దాన్ని తీసుకొని వచ్చారు. ఇది సదుద్దేశంతో కాదు, దురుద్దేశంతో తీసుకొచ్చినటువంటిది. కుల వ్యవస్థ అనేది కేవలం దురుద్దేశంతో మాత్రమే ఈ కుల వ్యవస్థని తీసుకొచ్చారు తప్ప సదుద్దేశంతో మాత్రం కాదు. ఈ కుల వ్యవస్థను తీసుకొని రాబట్టి ఇవాళ రోజున మీరు చూడండి, ఫస్ట్ నుంచి కూడా సపోజు మన ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా ఎవరున్నారు? కేవలం ఒక రెండు కులాల వాళ్ళు మాత్రమే కంటిన్యూ అవుతూ వస్తున్నారు. దళితులకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. ఎందుకని? కారణం ఏంటి? ఒకసారి మీరు ఆలోచించుకోండి అవన్నీ కూడా. అంటే అగ్రకులాల వాళ్ళు ఏం చేశారంటే దాదాపుగా మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. ధన రూపంలో కానీ ఆస్తుల రూపంలో కానీ పూర్వకాలంలో కుల వ్యవస్థ అనేది ఒకటి పెట్టి మొత్తం ఆస్తుల్ని వాటిని వాళ్ళ హ్యాండ్ ఓవర్లు చేసుకోవటం వల్ల ఏమైందంటే అది వాళ్ళ బిడ్డ తరానికి ఆ విధంగా ఆస్తులు అనేవి సంక్రమించుకుంటూ వచ్చినాయి. అటు ఆర్థిక బలం, ఇటు ధనబలము ప్లస్ అంగబలం అన్ని రకాలుగా వాళ్ళు సమకూర్చడం వల్ల వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉన్నారు. దళితులు ఎప్పుడు దళితులుగానే ఉన్నాడు, ఈ అన్నగారిన వర్గాలు ఎప్పుడు కూడా వాళ్ళ గూడిగం చేస్తానే వస్తూ వచ్చినాయి అన్నమాట. ఇప్పటికి ఆ మార్పు అనేది ఎటువంటి మార్పు లేదు. కేవలం ఏదో ఒకటి రెండు సీట్లు ఇస్తున్నారు దళితులు కానీ చట్టసభల్లో, అది వాళ్ళ మాటలు పారనివ్వట్లేదు. వాళ్ళు ఏదైనా ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళకున్న పోస్టు ఓడగొట్టడం లేదంటే ఇంకో రకంగా ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఎటువంటి ఉపయోగం అనేది కూడా లేదు దళితులకి. ఇట్లా ఈ కుల వ్యవస్థ అనేది ఒక దురుద్దేశంతో తీసుకొచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సదుద్దేశంతో ఏమాత్రం కాదు. కరుణాకర్ గారు చెప్పేయన్నీ కూడా దొంగ మాటలు అబద్ధాలు. తర్వాత ఇంకో మాట ఏమన్నట్టు ఈ కరుణాకర్ గారు ఒక మాట ఏంటంటే మేము ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చేసినా వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడేవాళ్ళు ప్లస్ దేశాన్ని కాపాడేవాళ్ళు హిందూ సమాజం యొక్క ప్రయోజనాలను కాపాడేవాళ్ళు అయితే మేము వాళ్ళ సపోర్ట్ చేస్తాము. ప్రస్తుతం బీజేపీ పార్టీ అనేది దేశాన్ని కాపాడుతుంది, హిందూ సమాజం యొక్క ప్రయోజనాలను కాపాడుతుంది, సనాతన ధర్మాన్ని కాపాడుతుంది, కాబట్టి మేము నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తున్నామని కరుణాకర్ గారు అన్నాడు. అయితే నేను కరుణాకర్ గారిని ప్రశ్నించేది ఏంటంటే మరి వీళ్ళు ఏ విధంగా దేశాన్ని కాపాడుతున్నారు, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు అనేది ఈ మధ్య జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ వల్ల మనం తెలుసుకోవచ్చు. ఏంటంటే ఆసిఫ్ అనేటువంటి 8 సంవత్సరాల అమ్మాయిని
చాలా దారుణంగా నీచాతినీచంగా కొంతమంది గుళ్ళో పూజారి మరియు కొంతమంది ప్రభుత్వాధికారులు ఆ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రామాలయం టెంపుల్లో చాలా దారుణంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా నీచాతి నీచమైనటువంటి స్థితిలో జంతువులు కూడా ఇటువంటి దారుణానికి పాల్పడడం అన్నమాట. అలాంటి నీచమైనటువంటి మనుషులుగా ఉన్నటువంటి వీళ్ళు ఆసిఫాని చాలా దారుణంగా రేప్ చేసి చంపేశారు. పసిపిల్ల, ముక్కు పచ్చలాంటి పసిపిల్ల, 8 సంవత్సరాల వయసు, ఆడతనంగా నిండా లేనటువంటి ఆ పసిపిల్లని రేప్ చేసి చంపినప్పుడు ఈ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు బయటకు వచ్చి ఆసిఫాని హత్య చేసి దారుణంగా రేప్ చేసి చంపినటువంటి వాళ్ళని వాళ్ళకి శిక్ష విధించకూడదు అని చెప్పి రాస్తా రోగులు ధర్నాలు చేశారు. అర్థమైంది నేను చెప్పింది? ఆసిఫాని అతి దారుణంగా రేప్ చేసి చంపినటువంటి వాళ్ళని శిక్షించవద్దు అని బీజేపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాస్తా రోగులు ధర్నాలు చేశారు. అంటే ఎంత సిగ్గు చేయటో చూడండి. అంటే బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, లేదంటే కొన్ని మత్తత్వ పార్టీలు దేన్ని కాపాడదని, ఇది దేశం, ఇది సనాతన ధర్మాన్ని కాపాడటం అంటారా? ఒక నీచాతి నీచమైన పనులు చేసినటువంటి వాళ్ళని కాపాడటం అనేది, అంటే సనాతన ధర్మాన్ని కాపాడటం అని అంటే ఇది సనాతన ధర్మమా? పసిపిల్లలను పాడు చేసి చంపడం, రేప్ చేసి చంపడం అనేది సనాతన ధర్మమా? ఈ విధంగా ఈ ఎంపీలు వాళ్ళ శిక్ష విధించకూడదని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు మన గౌరవముఖ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ బయటకు వచ్చారే, ఏంట్రా మీరు బుద్ధి లేని పనులు చేస్తున్నారు, వాళ్ళు చేసింది చాలా ఘోరం, నేరం అది, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి రా వెదవల్లారని చెప్పి అని గిడిపెట్టాడా? ఎట్లా? ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారిగా ఆవేదంతో తిరగబడేసరికి వాళ్ళు చేసిన తప్పును ఖండించారు. అప్పుడు ప్రధానమంత్రి వచ్చేది కంటితుడుపుగా రెండు మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. ఒక బాధ్యత అనేది, బాధ్యత కలిగిన ప్రధానమంత్రిగా ఆయన వ్యవహరించలేదు ఆ విషయంలో. సో దీన్ని బట్టి మాకు అర్థమవుతుందంటే వీళ్ళు దేశాన్ని కాపాడుతున్నారని, లేదంటే సనాతన ధర్మం, హిందూ ధర్మం యొక్క ప్రయోజనాలను కాపాడుతున్నారు అంటే ఏంటి? మీ యొక్క హిందూ ధర్మం అంటే ఏంది, లేదా సనాతన ధర్మం అంటే ఏంది? పసిపిల్లలను రేప్ చేసి చంపటమా, దుర్మార్గాలు చేయటమా? దేశంలో మరి హిందువులు ముస్లింలు క్రిస్టియన్ల మధ్య గొడవలు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని నాశనం చేయటమా? ఇవేనా? వీటిని పెంచి పోషించేటటువంటి వాళ్ళకి కుమ్ముగాయటమేనా శివశక్తి వాళ్ళు చేస్తున్నటువంటి పని? అంటే వీళ్ళు కూడా ఈ వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఎవరైతే ఆసిఫాని దారుణంగా రేప్ చేసి చంపారో ఆ వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఈ శివశక్తి సంస్థ కూడా అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్కి వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి. తర్వాత ఈడు ఒక మాట అన్నాడు, ఏంటిదయ్యానంటే, ఏమండి మా భాస్కర్ గారు ఎటువంటి తప్పు చేయలేదు, అంటే కమ్మారెడ్ల స్త్రీలు నా ఉంపుడు కత్తిలు అని చెప్పి మా భాస్కర్ గారు ఏదైతే అన్నాడో వాడు ఎటువంటి తప్పు కాదండి, అది బైబిల్ దేవుడు ఆ విధంగా చేశాడు కాబట్టి మా భాస్కర్ కూడా అట్లాగే అన్నాడని చెప్పేసి ఒక ఉదాహరణ తీసుకొచ్చాడు. అంటే కమ్మ రెడ్ల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరో ఇద్దరు వ్యక్తులు ఏదో అన్నారు.